ఫుల్ మఖానా లేదా లోటస్ సీడ్ అంటారు దీన్ని సులువుగా డైజెస్ట్ అవుతుంది అలాగే బలం కూడా ట్రావెల్లో బాగా యూజ్ అయ్యే రెడీ టు యూజ్ బేబీ ఫుడ్ అప్పటికే రైస్ రాగి ఓట్స్ బార్లీ ఇలా కొన్ని ధాన్యాలు పప్పులు కూరగాయలు ఫ్రూట్స్ అలవాటు చేస్తుంటే లోటస్ సీడ్స్ బేబీ ఫుడ్ పారేజ్ కూడా ఇవ్వచ్చు ఎనిమిది నెలల తర్వాత పెట్టొచ్చు హోమ్ మేడ్ టేస్టీ అండ్ హెల్తీ ఫుల్ మఖానా పౌడర్ ఎలా చేయాలో చూడండి ఒక కప్పు లోటస్ సీడ్స్ తీసుకోండి ఐదు జీడిపప్పులు లేదా నానబెట్టి పీల్ చేసిన ఐదు బాదం పప్పులు ఒక యాలక్కాయ ఫుల్ మఖాన రెండుగా కట్ చేసి పురుగులు లేకుండా చూసుకోవాలి ఒక్కోసారి వీటిలో పురుగుంటుంది ఇలా చెక్ చేశాక థిక్ బాటం ప్యాన్లో బాగా క్రిస్ప్గా వచ్చే వరకు మఖానాన్ని డ్రై రోస్ట్ చేయాలి నోట్లో వేసుకుని చూడాలి సాగకుండా క్రిస్పీగా ఉండాలి అదే ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ ముప్పై సెకండ్ల పాటు రోస్ట్ చేసుకోవాలి చల్లారిన మఖాన జీడిపప్పు యాలక్కాయ కలిపి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి ట్రావెల్లో ఉన్నప్పుడు ఒక చెంచాడు మిక్స్కి హాట్ వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ జారుగా వచ్చేలా చేసి ఒక చిటికెడు బెల్లం పౌడర్ వేసి పిల్లలకి పెట్టవచ్చు కేవలం మఖానా మాత్రమే రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవచ్చు దీనితో పాటు ప్యూరీ చేసిన అరటిపండు లేదా స్టీమ్ చేసిన యాపిల్ ప్యూరీ లేదా పియర్ ప్యూరీ కలిపి పెట్టవచ్చు ఏడెనిమిది నెలల బేబీస్కి ఇలా చేయొచ్చు అలాగే వెజ్ కుక్ చేసిన ప్యూరీ ఉదాహరణకు క్యారెట్ గుమ్మడి స్వీట్ పొటాటో వీటిని కూడా ఫుల్ మఖానాతో కలిపి ఇవ్వచ్చు